ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. అయితే దాదాపు ఈ వరద వల్ల 30 గ్రామాలు అంధకారంలోకి వెళ్ళినాయి. అయితే ఇంత జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. ఊటకూరు గ్రామంలో 20 అడుగుల మేర నీరు చేరింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. మునిగిపోయినప్పటికీ ఈ పన్నా పర్వాల కారణంగా పూర్తిగా మునిగిపోయిన నీట మునిగినటువంటి ఊటుకూరు ప్రాంతానికి కూడా ఇక్కడికి ఎలాంటి అధికారులు కానీ ఎలాంటి రాజకీయ నేతలు కూడా ఎవరు కూడా వచ్చి సహాయం అందించిన చర్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహాయక చర్యలు చేపడుతున్నాం, ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకుండా చర్యలు చేపడుతున్నాం అని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ చర్యలన్నీ కూడా పూర్తి విఫలమయ్యాయంటూ కూడా ఇక్కడ ఊటుకూరు గ్రామస్తులకు అయితే వాపోతూ ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి ఎలాంటి చర్యలు చేపట్టారో, అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా ఇప్పటివరకు మీకు అధికారులు ఎవరన్నా వచ్చి బయట తీసుకోబోవడం కానీ మీకు సురక్షిత ప్రాంతం ఏం లేదు? ఏం ఇప్పటివరకు మీకు ఎలాంటి చర్యలు ఎవరు పెట్టించుకోలే? ఇన్ని రోజుల నుంచి నెలల్లోనే ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు? మా బైకులు కూడా ఇవి ఆడనే పెట్టి ఆడనే ఉన్నాయి. మీకు ఆహార పదార్థాలు అందించడం కానీ అవన్నీ ఏం జరగల పట్ల ఇచ్చిన వాళ్ళు కానీ మేము ఈ విధంగా నీళ్ళలో దిగ్బంధనంలో చిక్కుకొని పోయి ఉంటే మాకు ఎవరు ఇదిగో ఈ తినేదానికి ఇదిగో ఈ తీసుకోండి అని ఎవరు ఒక్కరు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పటివరకు ఏ అధికారి రాలా? ఆ రోజు తెగిపోద్ది అని చెప్పేసి పోవడంతో కూడా నీళ్ళు ఎత్తారు అని చెప్పిపోవడం తప్పక ఊరు మునిగిపోయినా కానీ ఏ అధికారి వచ్చి మమ్మల్ని ఇక్కడ పరామర్శించిన వాళ్ళు లేరు, ఇక్కడ ఆదుకున్న వాళ్ళు లేరు. రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చి ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి? ఎవరూ రాలా. ఈ ఊటుకూరికి అనేది ఎవరూ రాలా, ఏ నాయకుడు రాలా. ఆయన నాగేంద్రన్ మాత్రం అది గొప్ప పులిహార చేయించి తలారం తెస్తున్నాడు. బీజేపీ నేత, బీజేపీ పార్టీ ఆయన. ఎవ్వరు ఇక్కడ చిన్నోళ్ళు పాప అనుకోవాలా? అధికార పార్టీ వాళ్ళు ఎవ్వరు రాలా. అధికార పార్టీ వాళ్ళు అసలు రాలా, కనిపించాలి. అసలు ఊటుకూరు ఎట్లా ఉంది అనే దానికి అధికార పార్టీ వాళ్ళు ఓట్లు అడిగి వేయించుకున్న వాళ్ళు ఒక్కరు రాలా. అది పరిస్థితి. అయితే ఓట్ల కోసం వచ్చే నేతలు ఇక్కడ ఊరంతా కూడా మునిగిపోయి ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు కూడా ఎవరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా చేపట్టకుండా మొహం దాచుకున్నారంటూ కూడా ఇక్కడ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా ఎలాంటి చర్యలు అయితే చేపట్టడం లేదంటూ కూడా ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. అయితే ఇదే అంశంపై మరో మనతో ఉన్నటువంటి మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎలాంటి చర్యలు అన్న చేపట్టారా? అసలు మీ గ్రామం ఎన్ని రోజుల నుంచి నీటిలో ఉంది? అందరూ అధికార గణాంగం అంతా నిద్రపోతూ ఉండరు మొత్తులో. వాళ్ళని అజమాయిషించేటువంటి ఒక్క నాయకుడు లేడు. ప్రభుత్వం ఏంటంటే మొద్దు నిద్రపోతూ ఉంది. గత ఇది ఈ సోమశిల డ్యామ్ వాటర్ అనేది ఏంటంటే బ్యాక్ ఈ కంప్లీట్గా సముద్రంలో కలిసి ప్రాంతం ఇది. ఇది గత 100 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. దీనికి ఏంటంటే కొంత ఫ్లడ్ బ్యాంక్స్ అనేది ఏంటంటే ఎప్పుడో 1910లో డిజైన్ చేసినటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ అయ్యి ఆ రోజు వచ్చే క్యాజువల్ వాటర్కి ఆ ఫ్లడ్ బ్యాంక్స్ సరిపోతున్నాయి. బట్ ఇప్పుడు ఈ 8 లక్షల క్యూసెక్లు 7 లక్షల క్యూసెక్లు ఇవన్నీ రిలీజ్ చేస్తుంటే ఈ కరకట్టల కెపాసిటీ అనేది సాలక ఇటు ఆ పక్క అయితేమి ఈ పక్క అయితేమి కొన్ని గ్రామాలు పూర్తిగా జలమయం. ఇదే విధంగా వారం రోజుల పాటు ఇదే విధంగా ఉండాల్సిన పరిస్థితే ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ నవంబర్ 27వ తేదీ కూడా ఇదే పరిస్థితి. అంతకుముందు దాదాపు మా వయసు 45 సంవత్సరాలు అయితే ఇది 7వ ఫ్లడ్డో 8వ ఫ్లడ్డో. దీని గురించి ఎవరు ఏ విధంగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కనీసం ఒక అధికారి కానీ ఒక నాయకుడు కానీ ఒక మినిస్టర్ కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కానీ 96లో ఒకసారి ఫ్లడ్ వస్తే ఇరిగేషన్ మినిస్టర్ కడియం శ్రీహరి గారు ఉంటే ఆయన హెలికాప్టర్లో వచ్చి మొత్తం అంతా చూసుకుని పోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడున్న పాలకులు ఇప్పుడున్న పరిస్థితి అసలు కనీసం ఏం కూడా పట్టించుకోలే. మాకు ఇంకా ఇంకొక వారం రోజులు పట్టద్ది ఈ బురదలో నుంచి బయటపడే పరిస్థితి. ఏ అధికారులు కూడా తొంగిచూడదు, ఒక ఎంఆర్ఓ కాదు ఆర్డీఓ కాదు ఎవరో ఏ ఒక్కరు కూడా ఏ పరిస్థితి లేదు. కనీసం ఎవరు కూడా పరిచుకుంది. గ్రామాల్లో ఉండేవాళ్ళం ఎవరేం చేయగలం? ఒకరి జేబులు ఒకరు తీసుకోవాల్సింది, ఎన్ని రోజులు తీసుకోగలం? గ్రామ నాయకులు చేసే పనేం కాదు కదా ఇది. కాకపోతే ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతూ ఉంది అంతే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతుంది అంతే. ఒక బోటు లేదు, ఒక ఎమర్జెన్సీ మెడికల్ లేదు. ఏదో ఎమర్జెన్సీ గ్రామం లేదన్నా ఎమర్జెన్సీ అయినా కూడా సడన్గా హాస్పిటల్కి తీసిపోయి ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు.
పడుచుకునే స్థితి కూడా లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని ముఖ్యంగా అధికారులు గమనించి ఏరియాలు వ్యూ చేయించి ఫ్లడ్ బ్యాంక్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే ఈ పెన్నా రివరు సముద్రంలో కలుస్తుందో అక్కడి నుంచి కనీసం ఒక 10 కిలోమీటర్లు ఒక 8 కిలోమీటర్ల వరకు ఫ్లడ్ బ్యాంక్ డిజైన్ చేసి ఇప్పుడున్న ఈ కెపాసిటీకి తగ్గట్టు చేస్తే కొంతవరకు భవిష్యత్తులో రాబోయే పిల్లకాయలైనా కూడా కొంత ఇలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉంటుందని మా ఉద్దేశం. ఇంకనైనా కానీ అధికారులు దీన్ని చూసైనా సరే మీడియా ద్వారా ప్రజలకి అధికారానికి కనుక మేమంతా మా గ్రామస్తులు తెలియజేయడం ఏంటంటే కొంచెం దీన్ని చూసి చెలించి కొంచెం ఎంఆర్ఓ అయినా కనీసం ఎంఆర్ఓ ఏ మినిమం కట్టెసీకి చేయాల్సిన కనీసం ఎంఆర్ఓ అయినా వచ్చి మాకు ఏదైనా గమనించి ఏం అవసరాలు ఉండవో ఎక్కడ కనీ తాగడానికి మంచినీళ్ళు లేవు తినడానికి తిండి లేదు. లోకల్ నాయకులు అయితే మనలాంటి మనుషులే కదా, ఏదైనా ఎవరైనా కూడా ఏం చేయలేరు ఎవరు కూడా, అందరం అంత లోకల్ నాయకులు కూడా ఇంతలో తినేళ్లలోనే ఉన్నాం. కనీసం ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ నిద్రపోతున్నారు వాళ్ళు. ఇప్పుడైనా నిద్రలేసి ప్రభుత్వ జీతాలు మా డబ్బులతో జీతాలు తీసుకుంటా కూడా మా డబ్బులతో అనుభవిస్తా మా డబ్బులతో మార్బుల్స్ మీద తిరుగుతా కనీసం నిద్రలేసి వచ్చి తీర ప్రాంతం ఎట్టుందా వాళ్ళ పరిస్థితులు ఏందా స్థితిగతులు ఏందా వాళ్ళకి మంచి ఏందా చెడ్డ ఏందా నీళ్ళు ఏందా అని ఈ 1 ఆర్ 2 డేస్లైనా కానీ గమనించి పోయిన నవంబర్ 27వ తేదీ ఫ్లడ్ వచ్చి రోడ్డు దిగిపోతే ఆర్ఎన్బి రోడ్డు ఈ రోజుకి ఒక్క రూపాయి పెట్టి రోడ్డు వేసిన వాళ్ళు కాదు. మళ్ళీ ఇప్పుడు పోయింది ఇంకెన్నేళ్ళకో ఏమన్నా అడిగితే ఆర్ఎన్బిలో రూపాయి లేదు ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడంలే అయ్యి లోకల్ నాయకులు చేసేది కాదు అయ్యి ఆర్ఎన్బి లేదు. ఇదే పరిస్థితి అండి బ్రదరు. మీరు కావాలంటే ఫ్లడ్ తగ్గిన తర్వాత రండి. ఎక్కడ భయంకరంగా 100 ట్రాన్స్ఫారాలు కొట్టుకుపోయినాయి ఒక్కటి బెట్ల అక్వా రైతు అతలాకుతలం అయిపోయింది. లాస్ట్ ఫ్లడ్కి 100 కోట్ల రూపాయలు అక్వా రైతులు రొయ్యలు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక ఈ సంవత్సరం ఇంక లెక్క ఎంత వస్తుందో తెలియదు. కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎంత చెప్తే ఏముంది మీరు మీడియాలు పెట్టడం మేము చెప్పుకోవడం తప్ప చలనమే లేదు అధికారులు. మొద్దు నిద్ర ఇడాలి. ముఖ్యంగా మా ప్రజల డబ్బు జీతాలుగా తీసుకుంటున్నారని వాళ్ళు గమనించాలి అంతే. వాళ్ళ సుఖాలు వాళ్ళ ఏసీలు వాళ్ళ పరిస్థితి కదా. దాదాపు 48 గంటల నుంచి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు. పోయిన ఫ్లడ్లు వచ్చినప్పుడైతే మా జనరేటర్ స్టార్ట్ చేసి రన్ చేసి ట్యాంకులకి సప్లై చేసి ఊరంతా సప్లై చేసాం. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటలైజేషన్ పోవాలంటే ఎమర్జెన్సీ ఏదైనా ఊళ్ళో ఎవరికైనా బాగాలేకపోతే కనీసం బయటకు పోవాలంటే దాదాపు ఇటు చూసినా 10 కిలోమీటర్ల బోట్లో పోయి అక్కడి నుంచి ఏదైనా పోవాల్సిన పరిస్థితి. కానీ ఒక బోటు లేదు, ఒక విఆర్ఓ లేదు, ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, ఆ మెడికల్ ఎమర్జెన్సీ అరేంజ్మెంట్ లేదు. ఏం చేస్తాం పరిస్థితులు అట్టుండే ఏముంది. వాళ్ళ దృష్టిలో అసలు జనాలు కాదు 5 కోట్ల మందిలో ఏదో ఒక 6,000 మంది జనాభా మేజర్ పంచాయతీ. ఇది మామూలుగా డివిజన్ ఇది కాకుండా కాను అంటే 8,000 చిల్లర మేజర్ పంచాయతీ. ఈ మధ్య కొద్ది డివైడ్ అయింది కాబట్టి 6,000 చిల్లర మేజర్ పంచాయతీ. ఏం చెప్పగలం ఎందుకంటే ఇంకేం చెప్పలేం. ఇప్పటికైనా నిద్రలేయాలి అధికారులు. మానవత్వంతో పనిచేయమని ఒకటే కోరుకుంటున్నాం అధికారులు అంతే. అయితే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా వీటిపై ఈ ఫ్లడ్స్పై ఓవర్ఫ్లోగా చర్యలు చేపడుతున్నాం అంటూ దాఖలాలు చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా స్థాయిలో కూడా పూర్తి అప్రమత్తమైన చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా రాష్ట్ర జిల్లా స్థాయికి ఆగిపోతూ కేవలం క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు అయితే లేవని కూడా చెప్పవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా 30 దాదాపు నెల్లూరు జిల్లాలోనే 30 గ్రామాల వరకు కూడా పూర్తి జల దిగ్బంధంలో చిక్కుని పూర్తిగా నీటిమట్టమైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చూసినటువంటి ఈ ఊటుకూరు గ్రామానికైతే పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రామం నుంచి కూడా బయటికి వెళ్ళాలనుకుంటే మొత్తం 30-40 అడుగుల లోతులో కూడా కేవలం పడవలతో మాత్రం వెళ్ళే పరిస్థితి నెలకొంది. అయితే ఆ పడవలు కూడా వీరికి ఎటువంటి సౌకర్యం అయితే కలిగించలేదంటూ కూడా వీరు వాపోతున్నారు. అయితే ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో కూడా ఎలాంటి ఇదే ఇంకేదైనా కూడా ఇబ్బందులు కలిగినప్పుడు వీరు ఊరి నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు కూడా రావాలేకుండా పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పవచ్చు. ఈ ఊరంతా కూడా పూర్తి జల దిగ్బంధంలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అధికారులు చిన్నపాటి చర్యలు చేపట్టకుండా మొట్టమొదట ఈ ఊరికి నీరు వదిలే సమయంలో వచ్చి హెచ్చరించిన అధికారులు ఇప్పటి వరకు కూడా కనుమరుగయ్యారంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ గ్రామ సమస్యలపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలంటూ ఈ గ్రామస్తులైతే
వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది నెల్లూరు జిల్లా విడలూరు మండలం ఊటుకూరు గ్రామ పంచాయతీలో వరద పరిస్థితి. ఓటు